హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము బయాలజీలో ఒక చాప్టర్ అయినటువంటి వైరస్ వ్యాధులు అనే అంశంలోని వైరస్ల వలన కలిగేటువంటి వ్యాధులు, చిన్న టాపిక్ ఫ్రెండ్స్, బట్ ఖచ్చితంగా ఇందులోంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశము ఉన్నటువంటి టాపిక్. సో ఫ్రెండ్స్, వైరస్ల వలన కలిగేటువంటి వ్యాధులు మానవులలో, జంతువులలో మరియు వృక్షాలలో కూడా మనము ఈ క్లాస్లో చర్చిద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. అంతేకాకుండా నా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అందరిని కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు బెనిఫిట్ అయితేనే. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com పొందుపరుస్తాను, ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధులు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా జలుబు. సో దీనికి కారణమైనటువంటి వైరస్ ఏంటి? రీనో వైరస్. సో వ్యాధి సంక్రమణ కాలము ఎన్ని రోజులు ఉంటుంది? ఈ వైరస్ 1 నుంచి 2 రోజుల్లో ప్రత్యక్ష తాకిడి వలన వస్తుంది ఫ్రెండ్స్, జలుబు. సో వ్యాధి లక్షణాలు ఏంటి? మరి తలనొప్పిగా ఉంటుంది, దగ్గు, ముక్కు కారడం, కొద్దిగా జ్వరం వంటి లక్షణాలు మనము ఈ యొక్క జలుబులో చూడవచ్చు. నెక్స్ట్ వన్, స్మాల్ పాక్స్. దీన్నే మశూచి అంటాము. ఇది వరియోలా అనేటువంటి వైరస్ వలన సంక్రమిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి దీని యొక్క లక్షణాలు ఏంటి? అకస్మాత్తుగా జ్వరము, తలనొప్పి, శరీరం మీద చిన్న చిన్న గుల్లలు ఏర్పడి చివరకు పొక్కులుగా మారుతాయి. ఇవి శరీరంపై మచ్చలుగా మిగిలిపోతాయి. సో ఫ్రెండ్స్, దీనిని మొత్తం భారతదేశంలో నిర్మూలించడం అనేది జరిగింది. ఇది ప్రత్యక్ష తాకిడి వలనే సోకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అమ్మవారు. సో ఈ యొక్క వ్యాధి ఏ విధంగా వస్తుందంటే వరిసెల్లా అనేటువంటి ఒక వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. సో ప్రత్యక్ష తాకిడి 2 నుంచి 5 రోజులు సంక్రమిత కాలం లేదా పొదికే కాలం లేదా ఇంక్యుబేషన్ కాలం అని కూడా అంటాము. సో దీని యొక్క లక్షణాలు ఏంటి? మరి జ్వరము, ఎర్రటి మచ్చలు, చర్మం మీద పొంగు వస్తుంది. ఇవి కొద్ది గంటల్లో పొక్కులుగా ఏర్పడతాయి. ఇవి 5 నుంచి 20 రోజుల మధ్య రాలిపోతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తట్టు. సో తట్టును కలిగించేటువంటి వైరస్ పేరేంటి? తట్టు వైరస్ లేదా పారామిక్సో వైరస్. సో ఈ వ్యాధి అనేది ప్రత్యక్ష తాకిడి వలన 10 నుంచి 14 రోజుల సంక్రమితం అనేది జరుగుతుంది. సో దీని లక్షణాలు ఏంటి? మరి తుమ్ములు రావడము, ముక్కు కారడము, జ్వరము, తలనొప్పి, వెన్ను నొప్పి మొదట దశలో కలుగును. సో ఎక్కువగా శ్వాసనాళంలో శ్లేష్మ పటలము వాపు, చర్మం మీద ఎర్రటి గుల్లలు 2వ దశలో ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ఇన్ఫ్లుయెంజా. ఆర్థో మిక్సో వైరస్ వలన ఈ యొక్క ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ సోకుతుంది. సారీ, ఇన్ఫ్లుయెన్జా అనే వ్యాధి కలుగుతుంది. దీనికి గల కారణమైన వైరస్ ఏంటి? ఆర్థో మిక్సో వైరస్. సో మరి ఇది సిద్ధ బీజాలు, రోగజనక క్రీములు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. 1 నుంచి 2 రోజుల్లో దీని యొక్క సంక్రమిత కాలము. మరి వ్యాధి లక్షణాలు ఏంటి? కండరాలు నొప్పి, గొంతులో పుండు ఏర్పడుట, పొడి దగ్గు, న్యూమోనియా కలుగుట అనేటువంటివి దీని యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గవద బిల్లలు. సో దీనికి కారణమైనటువంటి వైరస్ ఏంటి? పారామిక్సో వైరస్. సో ఈ యొక్క వ్యాధి ప్రత్యక్ష తాకిడి ద్వారా 12 నుంచి 21 రోజుల్లో సంక్రమించడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య లక్షణాలు చెవుల దగ్గర, దవడల దగ్గర లాలాజల గ్రంథులు అంటే పెరోటిడ్ గ్రంథులపై దాడి వలన 7 నుంచి 10 రోజుల్లో వాపు అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. గవద బిల్లలు అంటాం దీన్ని మనము కరెక్ట్ చెప్పుకోవాలంటే నంజుబుడ్డలు అంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ గొంతు దగ్గర ఇట్లా వాపులాగా వస్తుంది. ఏంటంటే చల్లటి పదార్థాలు తినడం వల్ల ఇది వచ్చింది అని అలా చెప్తుంటారు పెద్దవాళ్ళు. బట్ ఇది వీటినే గవద బిల్లలు అంటాము. నెక్స్ట్ వన్, పోలియో. పోలియో వైరస్ లేదా ఎంటరో వైరస్ అనే పేరుతో పిలుస్తాము.
సో ఇది ఇంట్లోని ఈగలు నీరు ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో దీని యొక్క సంక్రమిత కాలము 7 నుంచి 14 రోజులు. దీని యొక్క లక్షణాలు జ్వరం, తలనొప్పి, గొంతుపుండు, వాంతులు, నీళ్ళ విరేచనాలు, శరీర 1 లేదా 2 అవయములకి పక్షవాతము అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. దీన్నే మనము పోలియో వైరస్ అంటాము లేదా శిశు పక్షపాతము అంటాము, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ రాబీస్, జలభీతి లేదా హైడ్రోఫోబియా అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, దీనికి దీన్ని కలిగి చేసేటువంటి వైరస్ ఏంటి మరి? రాబీస్ వైరస్ లేదా ఆర్డో వైరస్. సో ఇది ఏ విధంగా వస్తుంది మరి? పిచ్చి కుక్క కాటు వలన 2 నుంచి 16 వారాలు లేదా ఎక్కువ కాలమే దీని యొక్క ఏంటిది సంక్రమిత కాలంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి రెబిస్కి టీకాను కనుగొన్నది ఎవరు? లూయి ప్యాక్చర్. సో దీని యొక్క లక్షణాలు ఏంటి? ఇస్నోమ్నియా, గొంతువాపు, నీటిని చూస్తే భయము, పక్షపాతం. నెక్స్ట్ తలనొప్పి, జ్వరం, తర్వాత మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఎయిడ్స్, అక్వైర్డ్ అమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. వ్యాధికి కారణమైనటువంటి వైరస్ ఏంటి? హ్యూమన్ టీ సెల్ ల్యూకీమియా వైరస్, ఎల్ఏబి అంటాం లేదా HTLV-3 అని కూడా అంటారు. దీనిలో ఉండేటువంటి వైరస్ను రిట్రో వైరస్ అనే పేరుతో పిలుస్తాం. సంక్రమిత కాలం ఏంటి మరి? రక్షణ లేనటువంటి, అంటే ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? రక్షణ లేని సంపర్కము, స్వలింగ సంపర్కము, రక్తం ద్వారా ఒకరి వాడిన ఇంజెక్షన్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది. సో వ్యాధి లక్షణాలు ఏంటి మరి? కారణం లేకుండా జ్వరము, నిమోనియా, శరీర బరువు 10% కంటే తగ్గడము, రక్తనాళాలు చెత్లిపోవడము, విరేచనాలు, లింపు గ్రంథులు వాయడము, నోటిలో తెల్ల మచ్చలు ఏర్పడడం వంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది ఎయిడ్స్ యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ డెంగ్యూ జ్వరము. సో ఇది ప్లాబి అనేటువంటి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్నే డెంగ్యూ వైరస్ అని కూడా అంటాము. సో ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే దోమకాటు వలన. దీని యొక్క సంక్రమిత కాలము 4 నుంచి 8 రోజులు. సో ఈ యొక్క డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? కీళ్ళ నొప్పి వస్తుంది, జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి, వీపు మీద కూడా నొప్పి అనేది కలుగుతుంది. నెక్స్ట్ వన్ హెపటైటిస్, పచ్చ కామెర్లు అంటాము. సో ఈ యొక్క హెపటైటిస్ను కలుగజేసే వైరస్ పేరేంటి? హెపటైటిస్ బి వైరస్. సో కలుషిత నీరు, ఆహారము, రక్త మార్పిడి ద్వారా తల్లి నుంచి సంక్రమిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మరి లక్షణాలు ఏంటి? కాలేయము దెబ్బతింటుంది, జ్వరము, అలసత్వము మొదలైనవి దీని యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ సార్స్, సర్వ్ యాక్టివ్ రెస్పిటరీ సిండ్రోమ్. సో ఇది కలిగించేటువంటి వైరస్ ఏంటి? కరోనా వైరస్ వలన సార్స్ వస్తుంది. సో ఇది ఏ విధంగా సంక్రమిస్తుందంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఓకేనా, దీని లక్షణాలు, ఇది ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధి, తలనొప్పి, జ్వరం, దగ్గు కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ మెదడు వాపు. సో ఇది ఆర్బో వైరస్ అనేటువంటి సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. సంక్రమింపజేసేటువంటి జంతువు వచ్చేసి పంది మరియు దోమ. ఆర్డక్యులెక్స్ దోమ పందిని కుట్టిన తర్వాత మనిషిని కుడితే ఈ యొక్క మెదడు వాపు వ్యాధి అనేది సంక్రమిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఇది ఒక అతితేయిలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ లక్షణాలు ఏంటి మరి? మెడ బిగుసుకుపోవడము, వెన్ను నొప్పి, అకస్మాత్తుగా జ్వరము, పిట్స్ వంటి కోమాలు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ హెర్పస్ జోస్టర్. దీన్ని కలిగించేటువంటి వైరస్ ఏంటి? హెర్పస్ జోస్టర్ వైరస్. దీని లక్షణాలు, అంటే ఇది ఏ విధంగా సంక్రమణ చెందుతుందంటే నోటి తుంపర్ల ద్వారా 7 నుంచి 14 రోజుల్లో సంక్రమణ జరుగుతుంది. సో లక్షణాలు ఏంటి? చర్మం మీద బొబ్బలు, చిన్నపిల్లల నోటిలో పుండ్లు ఏర్పడడం, జ్వరము, శ్లేష్మ పట్టంలో తీవ్రమైన బాధ అనేది
కలుగుతుంది. నెక్స్ట్ వన్ బర్డ్ ఫ్లూ. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, బర్డ్ ఫ్లూ ఇది ఏ వైరస్ వలన వస్తుంది? H5N1 వైరస్ వలన ఇది సంక్రమిస్తుంది. సో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. సో ఈ వ్యాధి అతి వేగంగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ మానవులలో మనం చూసాం, ఇప్పుడు జంతువుల్లో వైరస్ల వలన కలిగేటువంటి వ్యాధులు చూద్దాం. మొదటగా గాలికుంటు వ్యాధి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం దీన్ని. సో దీన్ని కలిగించేటువంటి ఫికార్నా వైరస్, గాలికుంటు వ్యాధిని కలిగించేదేంటి? ఫికార్నా వైరస్. సో ఈ వ్యాధికి గురయ్యే జీవులు పశువులు, గొర్రెలు, మేకలు మరియు పందులు కూడా. నెక్స్ట్ వన్ రెండర్ పేస్ట్. సో ఇది ఏంటంటే పశువులు మరియు గొర్రెలకు సంక్రమిస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, ఇది వైరస్ వల్లనే కలుగుతుంది. నెక్స్ట్ నీలి నాలుక వ్యాధి, బ్లూ టంగ్. బ్లూ టంగ్ వైరస్ అనేటువంటి వ్యాధికారకము ద్వారా ఇది సంక్రమిస్తుంది. వేటికి వస్తుంది మరి? ముఖ్యంగా పశువులకు, గొర్రెలకు ముఖ్యంగా. నెక్స్ట్ వన్ కౌ ఫాక్స్. ఇది వ్యాక్సీనియా వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా కౌ ఫాక్స్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. సో ఇది పశువులకు సంక్రమిస్తుంది. నెక్స్ట్ వన్ రాణిఖేట్ వ్యాధి లేదా న్యూకాస్టెల్ వ్యాధి లేదా కోక్కెర వ్యాధి, ఇది కలుగజేసేటువంటి వైరస్ పారామిక్సో వైరస్, ఇది కోళ్లకు పక్షులకు వస్తుంది. నెక్స్ట్ వన్ మార్క్స్ వ్యాధి, ఇది రోటా వైరస్ అనేటువంటి వైరస్ వలన లేదా క్రిమి వలన సంక్రమిస్తుంది. సో ఇది ముఖ్యంగా కోళ్ళకు వస్తుంది. నెక్స్ట్ వన్ ఫౌల్ ప్లేగు. సో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అనేది దాంట్లో వంటి అంటే అనేటి దాని వలన మనకి ఒక ఫౌల్ ప్లేగు అనేది సంక్రమిస్తుంది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా కోళ్లకు పక్షులకు ఎక్కువగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫౌల్ పాక్స్. సో ఫౌల్ పాక్స్ అనేటువంటి వైరస్ వలన ఇది ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది కోళ్ళకి పక్షులకి. నెక్స్ట్ వన్ మొక్కల్లో వచ్చే వివిధ వైరస్లు వ్యాధులు చూద్దాం. టొమాటోలో లీఫ్ కర్ల్ అంటే ఆకుముడత, టొమాటో లీఫ్ కర్ల్ అనేటువంటి వైరస్ వలన. పొటాటో మైల్డ్ మొజాయిక్, ఇది పొటాటో వైరస్ ఎక్స్ వలన సంభవిస్తుంది. నెక్స్ట్ వన్ పొటాటో రూగోస్ మొజాయిక్ అనేటువంటి వ్యాధి, పొటాటో వైరస్ వై వలన వస్తుంది. నిమ్మ జాతుల్లో ప్రిస్టీజా వ్యాధి, సిట్రస్ ప్రిస్టీజా వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్ అరటిలో బంచి టాప్ వ్యాధి. సో ఇది ఏ విధంగా వస్తుంది? బనానా బంచి టాప్ వైరస్ అనేటువంటి దాని వలన ఇది సంభవిస్తుంది. నెక్స్ట్ వన్ చెరుకులో మొజాయిక్ వ్యాధి, షుగర్ కేన్ వైరస్ వన్ వలన వస్తుంది. వేరుశనగలో రోజెట్టా అనేటువంటి వ్యాధి, గ్రౌండ్ నట్ మొజాయిక్ వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్ నిమ్మ జాతిలో మొజాయిక్ వ్యాధి, సిట్రస్ మొజాయిక్ వైరస్. నెక్స్ట్ వన్ నిమ్మ జాతిలో ఎలోవిన్ కార్క్ వ్యాధి, ఎలోవిన్ కార్క్ అనేటువంటి వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్ పత్తిలో లిటిల్ లీప్ వ్యాధి, కాటన్ లిటిల్ లీప్ వైరస్ వలన వస్తుంది. నెక్స్ట్ వన్ టొబాకో మొజాయిక్ వ్యాధి, ఇది టొబాకో మొజాయిక్ వైరస్ అనేటువంటి దాని వలన సంక్రమిస్తుంది. పొగాకులో వలయాకారపు మచ్చల వ్యాధి, టొబాకో రింగ్ స్పాట్ వైరస్ వలన వస్తుంది. నెక్స్ట్ వన్ టొమాటోలో వలయాకారపు మచ్చల వ్యాధి, టొమాటో రింగ్ స్పాట్ వైరస్ వలన వస్తుంది. నెక్స్ట్ వన్ పొగాకులో కణజాల క్షయ తెగులు, టొబాకో నిక్రోసిస్ వైరస్ వలన వస్తుంది. నెక్స్ట్ వన్ వేరుశనగలో కణజాల క్షయ తెగులు, గ్రౌండ్నట్ నిక్రోసిస్ వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్ అరటిలో గుబురు కొన వ్యాధి, బనానా బంచిటాప్ వైరస్ వలన సంక్రమిస్తుంది. నెక్స్ట్ వన్ వేరుశనగ గిడస భారే వ్యాధి, ఇది పీనట్ స్టంట్ వైరస్ వలన సంక్రమిస్తుంది. యాపిల్లో కాండం గాడి వ్యాధి, యాపిల్ స్టెనమ్ గ్రూవింగ్ వైరస్ వలన ఇది సంక్రమించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము వైరస్ల వలన మానవులలో, జంతువులలో, నెక్స్ట్ వృక్షాలలో కూడా కలిగేటువంటి వివిధ వ్యాధులు, వాటి యొక్క సంక్రమిత కాలము, సో అతిథి జీవులు, సో వాటి యొక్క వ్యాధి లక్షణాలను కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతకంటే ముందు మనము బ్యాక్టీరియల్ వలన
మానవులకు జంతువులకు వృక్షాలకు కలిగే వ్యాధుల గురించి కూడా తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వైరస్ల వలన కలిగేటువంటి వ్యాధులు చూసాము. నెక్స్ట్ శిలీంధ్రాల ద్వారా కలిగేటువంటి వ్యాధులు మానవులకు, అట్ ద సేమ్ టైం జంతువులకు, వృక్షాలకు కూడా ఏ విధమైన వ్యాధులు సోకుతాయి అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా క్లాస్ వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.